Welcome to Premoda's Art of Cooking. Welcome to Premoda's Art of Cooking. Neenu mee Prasanna Lakshmi. Ee roju nenu upma pesara ponganalu ela tayar cheyalo chupistanu. Manam breakfast ne chutneylu sambar tone kaakunda ee vidhanga tomato curry tho kuda serve cheyachani nenu chupistunnanu. Chala baaguntundi, chala taste ga kuda untundi, tondaraga kuda ayipothundi. Andukani ee vidhanga chupistunnanu. Ee video ni poorthiga chudandi. ఇప్పుడు ఇంకా నేను ముందుగా టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూను ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి 1 టేబుల్ స్పూన్ పచ్చనిపప్పు వేసి కొంచెం కరేపాకు వేసి వేగనివ్వాలి. తురిమిన అల్లం 1/2 స్పూన్ వేసి వేగనివ్వాలి. 2 పచ్చిమిరపకాయలని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి వేసి వేగనివ్వాలి. నేను ముందుగానే 1 ఉల్లిపాయని కట్ చేసి ఉంచాను, అది కూడా వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు వేసినప్పుడే సాల్ట్ వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి, అందుకోసమని 1/2 స్పూన్ సాల్ట్ వేశాను. కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసి 2 తిప్పులు తిప్పి ఇప్పుడు ఇంతకుముందే నేను టమాటా ముక్కల్ని కట్ చేసి ఉంచాను, చిన్న చిన్నగా కట్ చేశాను తొందరగా మగ్గుతాయని, అవి కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చిన్న గ్లాస్ నీళ్ళు పోయాలి. ఒకసారి నీళ్ళు పోసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాలు మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి పక్కనుంచాలి. అంతే టమాటా కూర అయిపోయినట్టే. నేను ఉప్మా పెసర పొంగనాలు తయారు చేస్తానని చెప్పాను కదా, అందుకోసమని ముందుగా ఉప్మా రెడీ చేస్తున్నాను. అందుకోసమని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ పచ్చనపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసి 2 నిమిషాలు వేగనివ్వాలి. మరీ కలర్ మారేంత వరకు అవసరం లేదు. 1/2 స్పూన్ తురిమిన అల్లం, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచిన పచ్చిమిరపకాయలు 2, కొంచెం కరేపాకు, చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి ఉంచిన ఉల్లిపాయ 1, ఇవన్నీ వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 టమాటాలని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి అవి కూడా వేసి వేగనివ్వాలి. తొందరగానే వేగిపోతాయి, చిన్న చిన్నగా కట్ చేశాను కదా. వేగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసులు నీళ్లు పోసి మరగనివ్వాలి. సరిపడినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి కాసేపు మరగనివ్వాలి. మరిగిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే నీళ్లు కొలిచి పోసామో అదే గ్లాస్తో బొంబాయి రవ్వను తీసుకొని ఈ నీళ్లు కలుపుతూ పోయాలి. నిదానంగా పోయాలి, కలుపుతూ. కలపడం ఆపకూడదు, లేకపోతే అడుగంటేస్తుంది. రవ్వ కలపడం అయిపోయిన తర్వాత కూడా కొంచెం సేపు కలపాలి. అంతా కలిసేలాగా కలిపిన తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత అయిపోయినట్టే ఉప్మా ఇంకా పక్కనుంచాలి. కాసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. బాల్స్ లా చేసి పక్కనుంచాలి. ఇప్పుడు పెసరపిడిని తయారు చేసుకోవాలి. నేను ముందు రోజు రాత్రి 1 కప్పు పెసలు, 2 టేబుల్ స్పూన్ బియ్యంని నానబెట్టి ఉంచాను. అవి మిక్సీ జార్లో వేసి 1 ఎండుమిరపకాయ, 1 పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం, జీలకర్ర, కరేపాకు, ఉప్పు వేసి మెత్తగా పేస్ట్లా అయ్యేలాగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ గ్రైండ్ చేసుకోవాలి. పలచపడిందంటే బాగోదు, అవసరమైతే కొంచెం నీళ్లు కలుపుకోవచ్చు. పలచపడిందంటే ఏం చేయలేం కదా, అందుకని కొంచెం కొంచెంగానే నీళ్లు పోసుకుంటూ గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఆ బ్యాటర్లో 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసి అది కలిపి పక్కనుంచాలి. ఇప్పుడు ఇంకా స్టవ్ మీద గుంటు పొంగనాలు వేసే ప్యాన్ని పెట్టి 1 గరిటె నూనె తీసుకొని కొంచెం కొంచెంగా అన్ని గుంటల్లో ఈ విధంగా నూనె వేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. కొంచెం సేపు వేడెక్కిన తర్వాత బ్యాటర్ను ఉప్మాతో బాల్స్ తయారు చేసాం కదా, అవి 2 తీసుకొని 1 బాల్ని బ్యాటర్లో వేసి ఈ విధంగా బ్యాటర్తో ముంచి బాల్ని 1 గుంటలో వేయాలి. బాల్ని స్పూన్తో వేయచ్చు, ఈజీగానే వచ్చేస్తుంది. కానీ బాల్ మాత్రం బ్యాటర్లో పూర్తిగా మునగాలి. ఈ విధంగా బాల్స్ వేయకుండా కూడా ఉట్టి పెసరపిండితో కూడా చేసుకోవచ్చు. పెసర పునుగులు అంటాం కదా, ఆ టేస్ట్ వస్తాయి, చాలా బాగుంటాయి. ఉట్టి పెసరపిండితో వేసేటప్పుడు కొంచెం తిన్నే సోడా కలిపి అప్పుడు వేయాలి, అప్పుడు పొంగుతాయి. ఈ విధంగా అన్ని బాల్స్ వేసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు వేగనివ్వాలి. తొందరగానే అయిపోతుంది.
ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి చూడాలి. పైన అంతా కొంచెం పచ్చిగా ఉందనుకోండి, అప్పుడు మూత పెట్టేయాలి. పచ్చిగా లేకుండా ఈ విధంగా మొత్తం మగ్గినట్టు కనిపిస్తే అప్పుడు టర్న్ చేయాలి. అన్నీ కూడా ఈ విధంగా స్పూన్తోనే టర్న్ చేసేయచ్చు, ఈజీగానే టర్న్ అయిపోతుంది. మరోవైపుకి పెసరట్టు ఉప్మా వేసుకున్న తర్వాత పక్కన సైడ్గా ఇవి కూడా వేసుకోవచ్చు, బాగుంటాయి. రెండు రకాలుగా ఉంటాయి, టేస్ట్ కూడా రెండు రకాలుగా అనిపిస్తుంది. పెసరట్టు ఉప్మా టేస్ట్ వేరు, ఈ విధంగా చేసిన టేస్ట్ వేరు, డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. ఈ విధంగా టర్న్ చేసిన తర్వాత మరో 5 నిమిషాలు వేగనివ్వాలి, మూత పెట్టని అవసరం లేదు. ఐదు నిమిషాల తర్వాత అన్నీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి. అయిపోయినట్టే చూసారా, ఈజీగా అయిపోయింది కదా. చాలా తక్కువ నూనెతో చక్కగా వచ్చేసినాయి కదా. ఉట్టి పెసరపిండితో కూడా చేసుకోవచ్చు. ఉట్టి పెసరపిండితో చేసుకున్నప్పుడు కొంచెం తినోషడా వేసి చేసుకోవాలి, అప్పుడు పొంగుతాయి. ఇంతేనండి ఉప్మా పెసర పొంగనాలు రెడీ అయిపోయినాయి. ఈ ఉప్మా పెసర పొంగనాలతో నేను టమాటా కర్రీని సర్వ్ చేశాను, చాలా బాగుంది, చాలా బాగుంటుంది. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా నంచుకోనన్నా తినచ్చు, లేదా దానిలో డిప్ చేసేసి ఒక్కొక్క ముక్కని ఆ విధంగానే తినచ్చు, చాలా బాగుంటుంది. టమాటా కర్రీతోనే కాదు, ఏ చట్నీతోనే తినచ్చు, సాంబార్తోనే తినచ్చు, చాలా బాగుంటుంది. ఇంతేనండి టేస్టీ అయిన పెసర పొంగనాలు రెడీ.